हाय फ्रेंड्स हेलो उन्नारू ई रोज मनम बनाना केक तैयार चेसुकुंदाम मन इंट्लो अरटिपनलु मुग्गुपे उन्नायि अनुकोंडि अवि मनकि तिनबुद्धि कादु इला सिंपल गा केक तैयार चेसुकुन्नारंटे चाला बागुंटदि तप्पकुंडा नेनु चेप्पिन विधंगा तैयार चेयंडि बनाना केक एला तैयार चेयालो चूपिस्तानु इप्पुडु मिक्सी जार तीसुकोनि बागा पंडिन अरटिपल्लनि नालुगु वेसुकोवालि इला तोक्क तीसुकोनि अरटिपल्ल वेसुकोवालि ఇందులోనే ఒక కప్పు పంచదార వేసుకోవాలి అదే కప్పు తోటి హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి స్మెల్ లేకుండా ఉండే ఆయిల్ వేసుకోండి సన్ ఫ్లవర్ ఆయిల్ వేసుకొని ఈ పంచదార అంతా కరిగే వరకు మిక్సీ చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం జల్లెడ తీసుకొని జల్లెల్లోనే రెండు కప్పులు గోధుమ పిండి వేసుకొని ఈ పిండిని జల్లించుకోవాలి మనం ఎగ్ వేయకుండా చక్కగా ఇలా కేక్ తయారు చేసుకుంటున్నాం ఈ పిండి వేసుకున్న తర్వాత గోధుమ పిండిని అంతా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత వంట సోడా హాఫ్ టీ స్పూన్ అలాగే బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ చిటికెడు సాల్ట్ ఇలాచి పౌడర్ హాఫ్ టీ స్పూన్ అలాగే దాల్చిన చెక్క పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఇవన్నీ వేసుకొని ఒకే పద్ధతిలోనే పిండిని కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ముందుగా కాచి చల్లార్చిన పాలు ఇవి ఈ పాలని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి నాకైతే ఒక కప్పు పాలు పట్టాయి కలుపునాకి పాలను ఒక్కసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇలా ఉండాలి రిబ్బన్లా రావాలి ఇప్పుడు కేక్ తయారు చేసుకున్నాక ఇలా గిన్నె తీసుకోండి కేక్ గిన్నె ఉన్నా పర్లేదు లేదంటే ఇలా గిన్నె తీసుకొని ఆయిల్ వేసి గిన్నెకంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత కొద్దిగా గోధుమ పిండి ఇలా చల్లి గిన్నెకంతా ఇలా అంటేలాగా డస్టింగ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మనం డస్టింగ్ చేసుకున్నాం కదా పిండి ఏదైనా ఉంటే ఎక్స్ట్రా ఇలా పైన ఒకసారి ఇలా ట్యాప్ చేయాలి ఇప్పుడు మనం కేక్ మిశ్రమాన్ని గిన్నెలో వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేయాలి ముందుగా నేను ఒక గిన్నె పెట్టి వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టి అందులో చిన్న ప్లేట్ పెట్టి మూత పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలి 5 నిమిషాలు 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేసిన తర్వాత కేక్ గిన్నెని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా సెంటర్గా మధ్యగా ఉండేలాగా గిన్నెని పెట్టుకొని పైన మూత పెట్టుకుందాం గ్యాస్ని మీడియంలో పెట్టుకొని నాకు కేక్ ఉడకనాకి 40 నిమిషాలు టైం పట్టింది ఒకసారి చెక్ చేద్దాం కేకు అయ్యిందో లేదో చాక్ తోటి ఈ విధంగా గుచ్చితే చాక్కి అంటుకోకుండా ఉంది అంటే కేక్ రెడీ అయిపోయింది ఒకవేళ అంటుకుంది అనుకోండి ఒక 5 నిమిషాలు పెట్టండి ఇలా కేక్ అయిన తర్వాత గిన్నెని ఇందులో ఉంచకండి పక్కన పెట్టుకోండి ఇందులో ఉంచారంటే కేక్ మాడిపోతుంది అందుకు పక్కన పెట్టుకుని ఇది కేక్ అంతా చల్లారిన తర్వాత అంచుల చుట్టూరు చాక్ తోటి ఈ విధంగా అనుకోవాలి కేక్ చల్లారిన తర్వాత ఈ విధంగా మనం చాక్ తోటి అనుకోవాలి ఇలా అనిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి కేకు తీసుకుందాం వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మన కేక్ని తీసుకుందాం చాలా సింపుల్గా ఉంది కదా కేకు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పిన విధంగా తయారు చేయండి మనం పండిన అరటిపళ్ళు ఇంట్లో ఉన్నాయనుకోండి అవి పిల్లలేటి మనం ఏంటి అలా తినబుద్ది కాదు ఇలా సింపుల్గా కేక్ తయారు చేసుకోవచ్చు చాలా చాలా రుచికరంగా ఉంటుంది చూడండి కేక్ ఇలాగా కట్ చేసిన తర్వాత ముక్కు చూపిస్తున్నాను చాలా స్పాంజీగా చాలా చాలా బాగుంది తప్పకుండా మీరు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి ఈ విధంగా చాలా స్మూత్గా ఉంది మీకు నొక్కు కూడా చూపిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి